అందరికీ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే, అంటే పొలిటికల్గా ఇంటర్నల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, రాష్ట్రంలో అధికారులు కానీ పోలీసులు కానీ ఇంకా స్టిల్ ఏకపక్షంగానే ఉన్నారు, ఒక పార్టీ వైపే ఉన్నారు. సో ఇంకా ఎన్నాళ్ళు ఇలా కొనసాగుతుంది? ఇక్కడ 2 రోజుల కిందట చిత్తూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో భారీగా డంపులు దొరికాయి. వాచీలు, గోడ గడియారాలు, చీరలు దొరికాయి. కానీ వాళ్ళ మీద కేసు నమోదు అవ్వలేదు, పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. అలాగే సత్తెనపల్లిలో మొన్న చీరలు దొరికాయి. కంప్లైంట్ చేసినా చాలాసేపు పట్టించుకోలే. అంటే రూల్స్, ఎలక్షన్ రూల్స్ అండ్ ఎలక్షన్ కోడ్ అనేది విపక్షాలకు, ప్రతిపక్ష పార్టీలకు వర్తిస్తుంది తప్ప అధికార పార్టీకి వర్తించడం లేదు. సో ఇది ఎన్నాళ్ళు? నారా లోకేష్ గారు కారు వెళ్తే 3 సార్లు ఆపి చెక్ చేశారు ఒకే రోజు. కానీ వైసీపీ నాయకులు కారులు అసలు చెక్ చేస్తున్న దాఖలాల్లో. సో ఇది ఎన్నాళ్ళు జరుగుద్ది ఇలా? ఇది యాంటీ వైసీపీ బ్యాచ్, అంటే సగటు జనసేన పార్టీ కార్యకర్త, సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవేదన కూడా ఇదే. బీజేపీ కంటే కార్యకర్తలు లేరు, నేనేమనలే, ఏమనుకోను. సో టీడీపీ జనసేన గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల ఆవేదన ఇదే, ఇంకా ఎన్నాళ్ళు జరుగుద్ది ఇలా అని. సో దానికి సొల్యూషన్ ఏమిటంటే, ఒక కీ పాయింట్ ఏమిటంటే, April 5 నుంచి 13వ తేదీ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి. దాదాపుగా 12 మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల మీద కఠిన చర్యలు ఉంటాయి. మేబీ ఈలోగా ఒక 2-3 మీద ఉండొచ్చు కాక, ఈలోగానే April 5 లోగానే 1-3 మీద ఉండొచ్చు కాక, కానీ ఖచ్చితంగా 5 నుంచి 13వ తేదీ మధ్యలో కొన్ని పెద్ద తలకాయలు లేచిపోతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అని ఎక్కడైతే ఎవరెవరి మీద అయితే ముద్రపడిందో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. సో అప్పుడు ఎప్పుడైతే ఒక పెద్ద తలకాయల మీద యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారో అప్పుడు గ్రౌండ్ లెవెల్లో సిస్టమ్ కరెక్షన్ అయిపోద్ది, ఖచ్చితంగా సెటరేట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక జిల్లాలో ఉన్నతాధికారి మీద చర్యలు తీసుకున్నప్పుడు కిందోళ్ళు సెట్ అయిపోతారుగా, భయపడతారుగా, అమ్మో మా బాసు ఆయనే లేచిపోయినప్పుడు మేమెంత అని ఉంటారు. పైగా పోలీసుల్లో ఏమీ ఒక పార్టీకి అనుకూలంగా చేయాలని వాళ్ళేమో అనుకోవట్ల, వాళ్ళకి పైనుంచి వస్తున్న ప్రెజర్స్ అలా ఉన్నాయి, పైన వాళ్ళ పెద్ద తలకాయల ప్రెజర్స్ అలా ఉన్నాయి. సో అందుకని ఎప్పుడైతే పై స్థాయిలో అధికారులు న్యూట్రల్ అయిపోతారో, నిష్పక్షపాతంగా పనిచేయడం మొదలు పెడతారో, అప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పోలీసులు అంటే ఎస్ఐలు, సిఐలు స్థాయిలో కూడా న్యూట్రల్ అయిపోతారు, నిష్పక్షపాతంగా పనిచేయడం మొదలు పెడతారు. సో అది పోలీసులు, యంత్రాంగము, ఆర్ఓలు నిష్పక్షపాతంగా ఒక పార్టీకి అనుకూలంగా కాకుండా ఇరుపక్షాలకు సమదూరంలో న్యూట్రల్గా పనిచేస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. సో అది మంచిది. సో దానికోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది జరగాలి అంటే నేను చెప్తున్నాను కదా, April 5 నుంచి 13 మధ్యలో కొన్ని సంచలనాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ సంచలనాలు జరిగిపోయిన తర్వాత ఎవడిది వాడికి సెట్ అయిపోద్ది, ఎక్కడికక్కడ సెట్ అయిపోద్ది మొత్తం, అప్పుడు గేమ్ అంతా కూడా బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది, బీజేపీ హ్యాండ్స్లోకి వెళ్ళిపోద్ది, టీడీపీ జనసేన వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. వైసీపీ ఏ విభాగాలను అయితే నమ్ముకుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బలం అని దేన్నైతే ఫీల్ అవుతోందో, ఆ బలం బలహీనంగా మారడానికి, ఆ బలాన్ని విరిచేయడానికి 10 రోజుల నుంచి 12 రోజులు గడువు పెట్టుకున్నారు. సో టీడీపీ కూడా అదే కాన్ఫిడెంట్గా ఉంది. సో ఇది ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. మనం ఇది నాకు తెలిసిన సమాచారం, నేను ఆపుకోలేను కాబట్టి చెప్పేశాను. సో కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. యాక్చువల్లీ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎన్నికల ప్రచారం మొదలవుతుంది, ఇంకొక 1 వీక్ అయ్యేసరికి పీక్స్లో ఉంటుంది ప్రచారం. ఇటు టీడీపీ అండ్ జనసేన, ఇటేమో వైసీపీ, పీక్స్లో ఉంటాయి ప్రచారాలు. ఆ పార్టీల అధినేతలందరూ జనంలో ఉంటారు, రకరకాలు మాట్లాడతారు, సవాలు చేసుకుంటారు, మేనిఫెస్టో వదులుతారు, హామీలు ఇస్తారు, గాలి మాటలు చెబుతారు, తిట్టుకుంటారు, అది ఇది అన్నీ జరుగుతాయి. కరెక్ట్గా అదే టైంలో 2-3 తలకాయలు, ఒక 12-13 తలకాయలు లేచిపోతాయి, బదిలీలు జరుగుతాయి. సో అక్కడ దానికి ఇక్కడ దేనికి, అప్పుడు రాష్ట్రంలో 2 ముగ్గురు కలిసినా రాజకీయాల చర్చ జరుగుతుంది. ఆ చర్చ నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది, ఆ అవుట్పుట్టే వేవ్. పొలిటికల్ వేవ్ అంటే అంటే ఏంటి, పొలిటికల్ వేవ్ అంటే అంటే ఏంటి అంటారే, అదే. రాష్ట్రంలో 4-5 కలిసినప్పుడు ఒక డిస్కషన్ జరుగుద్ది, ఆ డిస్కషన్కు ఒక కంక్లూజన్ వస్తుంది, ఆ కంక్లూజనే వేవ్. అలా బృందంగా
ఇప్పుడు ఒక గ్రామంలో 1,000 మంది జనాభా ఉన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఒక టీ కొట్టు దగ్గర, ఒక బజ్జీ కొట్టు దగ్గర, లేదంటే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర, లేకపోతే ఒక వైన్ షాప్ దగ్గర, లేదంటే ఒక బార్లోనో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలుస్తారు. వాళ్ళు మాట్లాడుకొని ఫైనల్గా ఒక కంక్లూజన్కి వస్తారు. ఒక 10 మంది మాట్లాడుతున్నప్పుడు అందులో 7 మంది ఒక కంక్లూజన్ అవుట్పుట్ బయటకు ఇస్తారు. ఆ అవుట్పుట్టే వేవ్. అలా ఒక గ్రామంలో 10 సందర్భాల్లో ఒక వేవ్ వస్తుంది. ఆ వేవ్లో ఆ 10 సందర్భాల్లో కూడా 7-8 సందర్భాల్లో ఒక పార్టీకి ఉండి, 1-2 సందర్భాల్లో వేరే పార్టీకి ఉందనుకోండి, అప్పుడు ఏ పార్టీకి అయితే ఎక్కువ అనుకూలత వచ్చిందో అదే వేవ్. ఆ వేవ్ ఆ నోట పడి రాష్ట్ర వ్యాప్తంగా మౌత్ టాక్గా మారుతుంది. అదే పొలిటికల్ వేవ్, అదే పొలిటికల్ మౌత్ టాకు. అది మనకి క్లారిటీగా 100% వాస్తవానికి దగ్గరగా రావాలి అంటే 15 తర్వాత వస్తుంది. అంతవరకు నేను చెప్పగలను, నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం నేను అది చెప్పగలను. ఈలోగా వచ్చిన ప్రతి సర్వే కూడా తీసి మడత పెట్టుకొని ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోమనండి అందరికీ కూడా. అప్పుడు వచ్చేదే వాస్తవం. థ్యాంక్ యూ.